వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినా ఇప్పుడు అక్కడ బీజేపీని ఆదరించారన్న మోదీ. కాంగ్రెస్ ను గెలిపించడం త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్య. మద్దతుగా నిలిచిన ఎన్డీఏకు ధన్యవాదాలు తెలిపిన మోదీ. ఎన్డీఏ కూటమి 22 రాష్ట్రాలు అధికారంలో ఉందని వెల్లడి. ఎన్డీఏలోని ప్రతి ఎంపీ తనకు సమానమేనని వ్యాఖ్య. ఎంపీలు పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు. మోదీ పదేళ్ల పాలనపై ప్రశంస. మోదీ లాంటి శక్తివంతమైన నేతను తానెక్కడా చూడలేదన్న బాబు. ప్రధాని పదవికి మోదీ పేరును ప్రతిపాదించగానే కరచాల ధ్వనులు. మోదీని బలపరిచిన నితీష్ కుమార్ సహా ఎన్డీఏ నేతలు. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్. ఏపీ కేడర్ కు చెందిన నీరబ్ కుమార్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట పర్యావరణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు. కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోని డ్యామేజ్ అయిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారులతో కలిసి సుందిలను పరిశీలించిన మంత్రి. కాళేశ్వరం ఇప్పుడు నిరుపయోగంగా మారిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఏ సూచనల మేరకే ప్రత్యేక పనులు చేస్తున్నట్లు వెల్లడి. నేడు మృగశిర కార్తే, రేపు ఎల్లుండి హైదరాబాద్ లో చేపల ప్రసాదం పంపిణీ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ. అదనంగా 130 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు శివాజీ. అంతకుముందు చూసినప్పుడు స్వామి కొంచెం తేడాగా ఉన్నాడని వెల్లడి. ఇప్పుడు స్వామి కలకలలాడుతున్నాడని చమత్కారం. ఏపీలో ఇక స్వర్ణయుగం మొదలైందని వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 19,000 ఓట్ల ఆధిక్యంలో తీర్మానం వల్లన బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్. ఇప్పటివరకు 42 మంది అభ్యర్థుల ఎలిమినేషన్. రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు. జనసేనానికి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నేత. హింసాత్మక ఘటనలకు తావులేదన్న పవన్ సందేశం పట్ల బాలినేని వర్షం. ఒంగోలులోని హింసాత్మక ఘటనలపై స్పందించాలంటూ విజ్ఞప్తి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని కానీ చాలా త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రజలు ఎన్డీఏను ఆదరించారన్నారు. పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో మోదీని నాయకుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు, టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, ఆప్దాదల్ సహా మిత్రపక్షాలు ఎంపీలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు. తనను ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం మోదీ మాట్లాడారు. మేరా భీ నాతా ఇసే 30 సాల్ కా రహా హై ఔర్ మై కహ సక్తా హూ హకీకతో కే తథ్యో కే ఆధార్ పర్ కహ సక్తా హూ యే సబ్సే సఫల్ అలయన్స్ హై. हम गर्व से कह सकते हैं कि 5 साल का टर्म होता है, इस अलायंस ने 30 साल में से 5-5 साल के 3 टर्म सफलतापूर्वक पार किए हैं और अलायंस चौथे टर्म में एंटर कर रहा है. साथियों, इस बात को जो राजनीति के विशेषज्ञ हैं, अगर मुक्त मन से, मुक्त मन शब्द बहुत महत्व का है, वे सोचेंगे तो पाएंगे कि एनडीए ये सत्ता प्राप्त करने का या सरकार चलाने का कुछ दलों का जमावड़ा नहीं है. ये राष्ट्र प्रथम की मूल भावना से, नेशन फर्स्ट के प्रति कमिटेड, वैसा ये समूह है. और 30 साल का लंबा कालखंड शुरू में शायद असेंबल हुआ होगा, लेकिन आज मैं कह सकता हूं कि भारत के राजनीतिक व्यवस्था में एक ऑर्गेनिक अलायंस है.
और ये मूल्य श्रद्धेय अटल बिहारी वाजपेयी, श्री प्रकाश सिंह जी बादल, श्री बाला साहब ठाकरे, श्री जॉर्ज फर्नांडिस, श्री शरद यादव, अनगिनत नाम में कह सकता हूं, इन लोगों ने जिस बीज को बोया था वो आज भारत की जनता ने विश्वास का सिंचन कर करके उस बीज को वट वृक्ष बना दिया है। ఢిల్లీలో ఎన్డీఏ లోక్సభ పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా పవన్ ప్రసంగించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తానికి మోదీ ఒక స్ఫూర్తి అని కొనియాడారు. మోదీ స్ఫూర్తితోనే తాము ఏపీలో ప్రపంచం సృష్టించగలిగామని చెప్పారు. మోదీ దిశానిర్దేశంతో రాష్టంలో 91% పైగా సీట్లు గెలుచుకోగలమన్నారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ఆయన వెనుక తామంతా ఉన్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మోదీ ప్రధానమంత్రి పీఠంపై ఉన్నంత వరకు భారత్ ఏ దేశానికి భయపడదని అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, మై హార్ట్ఫుల్ విషెస్. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, మై హార్ట్ఫుల్ విషెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన. ఐ యామ్ ఫార్చునేట్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ to be here. It started in 2014 in the same place. An honorable Chandrababu Naidu just said we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Prime Minister Sri Narendra Modi ji, my heartfelt wishes. ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్ లో జరుగుతున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యకుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ పక్కనే చంద్రబాబు, ఆ పక్కన నితీష్ కుమార్ కూర్చున్నారు. లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును చంద్రబాబు బలపరిచారు. సమావేశంలో బీజేపీ చీఫ్ నడ్డా మాట్లాడుతూ ఏపీలోను ఎన్డీఏ సర్కార్ పొలువుదీరబోతోందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ లో మూడోసారి అధికారంలోకి వచ్చినట్లు చెప్పారు. అనంతరం లోక్సభలో ఎన్డీఏ పక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియకు రాజ్నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును లాంఛనంగా ప్రతిపాదించారు. ఈ క్రమంలో మోదీ నాయకత్వాన్ని అమిత్ షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, కుమారస్వామి, అజిత్ పవార్ తదితర ఎన్డీఏ భాగస్వామి పక్షాల నేతలు బలపరిచారు. తద్వారా లోక్సభలో ఎన్డీఏ సభాపక్ష నేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం ఎన్డీఏ నేతలందరూ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ గత 3 నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపారని పేర్కొన్నారు. ఏపీలో 3 బహిరంగ సభలు, 1 భారీ ర్యాలీ నిర్వహించినట్లు గుర్తు చేశారు. హోంమంత్రి అమిత్ షా ఏపీలో నిర్వహించిన సభతో ఎన్నికల స్వరూపమే మారిపోయిందని కొనియాడారు. భారీ మెజార్టీ రావడానికి అది కూడా కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు. నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి వారు కూడా ప్రచారానికి రావడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీజీ, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్స్, రెస్పెక్టెడ్ ఎన్డీఏ పార్ట్నర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ యూ. వీ హ్యావ్ వన్ వండర్ఫుల్ మెజారిటీ. ఐ హావ్ సీన్ for the election campaign. For the 3 months, Honorable PM never took any rest. Day and night, he campaigned, same zeal. He started and ended same spirit. In Andhra Pradesh, we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. Honorable
హోమ్ మినిస్టర్ హెస్ కమ్. హీ అడ్రస్డ్ వన్ మీటింగ్, వెరీ పవర్ఫుల్ మీటింగ్. ఇట్ హాస్ చేంజ్ ది సిచ్యువేషన్ ఇన్ ఎ బిగ్ వే. ఐఎమ్ థ్యాంకింగ్ ఈవన్ ఆనరబుల్ రాజ్నాథ్ సింగ్ జీ అండ్ ఆల్సో నడ్డాజీ అండ్ ఆల్సో గడ్కరీజీ. సో మెనీ లీడర్స్ హెవ్ కమ్ అండ్ దే హ్యావ్ అడ్రస్డ్. ఇట్ హెస్ గివెన్ ఎ కాన్ఫిడెన్స్ అమంగ్ పీపుల్ దట్ సెంటర్ ఈజ్ విత్ స్టేట్. వీఆర్ థ్యాంకింగ్ ఆల్ మినిస్టర్స్. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయ్యారు. ఇప్పటి వరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత తీర్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు రాగా, రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు వచ్చాయి. తీర్మార్ మల్లన్న 19,000 ఓట్ల మెజారిటీ ఆధిక్యంలో ఉన్నారు. నేటితో మృగశిర కార్తె ప్రారంభం కావడంతో హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్దమైంది. నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు ఎల్లుండి రేపు ప్రసాదాన్ని చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలను సమకూరుస్తుండగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ అదనంగా 130 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చేవారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి నేరుగా నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు బస్సులు నడుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే డ్యామేజ్ అయిందని, ఇప్పుడు ఇది నిరుపయోగంగా మారిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన అధికారులతో మాట్లాడుతూ సుందిల్ల బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల బ్యారేజీ పరిశీలనకు వచ్చానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 90,000 కోట్లతో నిర్మించానని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు నిరుపయోగంగా మారిందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రాగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలనను కోరామని, ఎన్డీఎస్సీ సూచనల మేరకు పనులు చేస్తున్నట్లు చెప్పారు. పనుల పురోగతిని పరిశీలించేందుకే తాను వచ్చినట్లు చెప్పారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల వద్ద పనులు సంతృప్తికరంగా సాగుతున్నట్లు తెలిపారు. సుందిల్ల బ్యారేజ్ వద్ద పనులు నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. అక్కడ పనులు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండ్ చేసిన ఇంటరిమ్ మెజర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వం 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉండగానే 21 అక్టోబర్న మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, కుంగిపోయింది. వర్చువలీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్గా డ్యామేజ్ అయింది. ఎందుకంటే మూడిట్లో రెండు బ్యారేజెస్ సీరియస్ లీక్స్ డెవలప్ అయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ స్ట్రక్చరే కొంత భూమిలో కుంగిపోయింది. మరి ఏ విధంగా ఇది తెలంగాణ ప్రజానీకానికి నష్టమో మీ అందరూ ఆలోచన చేయండి. ఆ 94,000 కోట్ల రూపాయలపై వడ్డీ కడుతున్నాం మనందరం. ప్రాజెక్ట్ ఏమో నిరుపయోగంగా ఉండిపోయింది. సరే, ఎనీవే 21 అక్టోబర్ ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. డిసెంబర్ 7వ తారీఖున మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం వచ్చినాక వారం 10 రోజుల్లో మేము అన్ని అంశాలు పరిశీలించి భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో అత్యున్నత నైపుణ్యం ఉన్న సంస్థ, పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. మేము ఈ జరిగిన విషయాలన్నీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖపూర్తిగా రాసి, మీరు ఈ విషయంలో దేశంలో ఎక్స్పర్ట్స్ వచ్చి మీరు పరిశీలన చేయండి, ఈ బ్యారేజీలు పునరుద్ధరణ అయితేయా కాదా, పునరుద్ధరణ అయితే ఏం చేయాలి, షార్ట్ టర్మ్ ఇంటర్మ్ మెజర్స్ ఏం చేయాలి, లాంగ్ టర్మ్ ఇంటర్మ్ మెజర్స్ ఏం చేయాలి అని వాళ్ళని అడగడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక నిపుణుల కమిటీ ఏర్పడబడి చంద్రశేఖర్ అయ్యర్ అని వారు, సిడబ్ల్యూసి మాజీ చైర్మన్, వారి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పడి
పలుమార్లు వారు సందర్శించి వాళ్ళు కొన్ని ఇంటరిమ్ మెజర్స్ ఇచ్చారు. ఏ విధంగా ఈ బ్యారేజ్లని కాపాడుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అని అదేవిధంగా స్పష్టంగా రాసిండ్రు. 3 బ్యారేజ్లు గేట్లు ఎత్తి పెట్టాలే. గత ప్రభుత్వము మేడిగడ్డ బ్యారేజీకి కుంగిపోయినప్పుడు మొత్తం నీళ్లు కిందికి వదిలిపెట్టుంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరగకపోయేది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీ కేడర్ కు చెందిన ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తాజాగా నీరవ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక నీరవ్ కుమార్ బుధవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిసి వెళ్లారు. నీరవ్ కుమార్ ప్రస్తుతం రాష్ట పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గరపై ఏర్పడుతుండటంతో సీఎంఓ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. టాలీవుడ్ నటుడు శివాజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియా పలకరించింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, అంతకు ముందు చూసినప్పుడు స్వామి కొంచెం తేడా అన్నాడని, ఇప్పుడు కలకలలాడుతున్నారని చమత్కరించారు. ఇప్పుడంతా బాగుందని, వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దని అన్నారు. అమరావతి పోలవరం స్వామివారి లక్ష్యాలోని స్వామి దగ్గర మాట ఇచ్చిన వారికి ఎలాంటి పాఠాలు నేర్పారో అందరూ చూశారని శివాజీ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని, అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, అందులో అనుమానం ఎక్కర్లేదని అన్నారు. ఎవరూ తిట్టుకోనవసరం లేదని హితవు పలికారు. కలకల్లాడుతూ ఉన్నాడు, అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం, ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు, ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలం ప్రజలంగా ఉండాలి, కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి, ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. జనసేనానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో ఆయన పవన్ కు చిన్న రిక్వెస్ట్ కూడా చేశారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల క్రతువు ముగిసింది. మే 13 పోలింగ్ జరగగా జూన్ 4 కౌంటింగ్ జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించగా వైసీపీ ఘోర పరాజయం చూసింది. ఫలితాలు కూడా వెల్లడికగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీనాతో మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆ
కౌంటింగ్ కూడా పీస్ఫుల్ గా జరిగింది. సందర్భంలో ఇక్కడ ఈ రోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాం. వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ మేనర్. ద హోల్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్ అండ్ ద న్యూ గవర్నమెంట్ ఇస్ రెడీ టు టేక్ ఓవర్. థాంక్యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినా ఇప్పుడు అక్కడ బీజేపీని ఆదరించారన్న మోదీ. కాంగ్రెస్ ను గెలిపించడం త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్య. మద్దతుగా నిలిచిన ఎన్డీఏకు ధన్యవాదాలు తెలిపిన మోదీ. ఎన్డీఏ కూటమి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని వెల్లడి. ఎన్డీఏలోని ప్రతి ఎంపీ తనకు సమానమేనని వ్యాఖ్య. ఎంపీలు పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు. మోదీ పదేళ్ల పాలనపై ప్రశంస. మోదీ లాంటి శక్తివంతమైన నేతను తానెక్కడా చూడలేదన్న బాబు. ప్రధాని పదవికి మోదీ పేరును ప్రతిపాదించగానే కరచాల ధ్వనులు. మోదీని బలపరిచిన నితీష్ కుమార్ సహా ఎన్డీఏ నేతలు. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్. ఏపీ కేడర్ కు చెందిన నీరబ్ కుమార్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు. కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే డ్యామేజ్ అయిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారులతో కలిసి సుందిలను పరిశీలించిన మంత్రి. కాళేశ్వరం ఇప్పుడు నిరుపయోగంగా మారిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఏ సూచనల మేరకే పనులు చేస్తున్నట్లు వెల్లడి. నేడు మృగశిర కార్తె, రేపు ఎల్లుండి హైదరాబాద్ లో చేపల ప్రసాదం పంపిణీ. నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ. అదనంగా 130 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు శివాజీ. అంతకుముందు చూసినప్పుడు స్వామి కొంచెం తేడాగా ఉన్నాడని వెల్లడి. ఇప్పుడు స్వామి కలకలలాడుతున్నాడని చమత్కారం. ఏపీలో ఇక స్వర్ణయుగం మొదలైందని వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 19,000 ఓట్ల ఆధిక్యంలో తీర్మానం వల్లన్న. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్. ఇప్పటివరకు 42 మంది అభ్యర్థుల ఎలిమినేషన్. రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు. జనసేనానికి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నేత. హింసాత్మక ఘటనలకు తావులేదన్న పవన్ సందేశం పట్ల బాలినేని వర్షం. ఒంగోలులోని హింసాత్మక ఘటనలపై స్పందించాలంటూ విజ్ఞప్తి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.